Hi viewers, this is Dr. Rupa, nutritionist. ఈ రోజు మళ్ళీ ఒక స్పెషల్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. నాట్ ఓన్లీ యంగర్ జనరేషన్ అండ్ టీనేజర్స్ అండ్ ఎవ్రీబడీ, ఈవెన్ 50s కూడా దీని గురించి చాలా బాధపడిపోతూ ఉంటారు. అదేంటా అంటే హెయిర్. నా హెయిర్ పల్చబడుతుందండి, నా హెయిర్ రాలిపోతుందండి, నేను దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలను అనే ఒక విషయం మీద ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. దానికి సరైన న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పుడు నేను కవర్ చేస్తాను టాపిక్. ఓకే, సో ఇప్పుడు హెయిర్ అనేసరికి అందరికీ ఏంట అంటే ఒక క్వశ్చన్, ఏముందిలేండి హెయిర్ చాలా కష్టం అండి, ఒకసారి ఊడిన తర్వాత అది రాదు, నాకు అర్థమైపోయింది, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏవేవో చెప్పారు కానీ నాకు దానివల్ల ఏం యూజ్ లేదు. యూజ్ లేకపోవచ్చు కానీ కరెక్ట్ రైట్ న్యూట్రిషన్ మనం ఇవ్వకపోతే మాత్రం హెయిర్ ఖచ్చితంగా ఊడిపోతుందండి. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఊడాలి అనుకునే హెయిర్ అయితే ఆగదు. ఏం వాడకపోయినా కూడా ఇంకా రాదు అనుకున్న దాని నుంచి, కుదుళ్ళ నుంచి రాదు అనే జుట్టు కూడా రాదు. సో దాని ఒక కాన్సెప్ట్లో మనం పనిచేయాలన్నమాట. అంటే దానికి అంత గట్టి బలాన్ని మనం ఇవ్వాలి. అంత బలం ఇవ్వాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారానే ఉంటుందండి అది. అయితే జుట్టు ఊడడానికి ముఖ్యంగా మూడు ప్రధాన కారణాలు ఉంటాయి. అది మెడికల్ పరంగా చూసుకుంటే ఫస్ట్ థైరాయిడ్ అండి. ఫస్ట్ జుట్టు విపరీతంగా ఊడుతోంది అంటే ఫస్ట్ మీరు థైరాయిడ్ని రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఈజ్ అ మెటబాలిక్ డిజార్డర్, ఖచ్చితంగా అది మెటబాలిజం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి. సో ఫస్ట్ సిమ్టమే హెయిర్ థిన్నింగ్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి వెజిటేరియన్స్ అయితే కనుక బీ12 డెఫిషియన్సీ ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ డి విటమిన్ కూడా. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రోటీన్. నా వెడేస్ ఎవరు ప్రోటీన్ తీసుకోరండి, చాలా వరకు కార్బ్స్ అవి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకొని ప్రోటీన్ తగ్గించి ఫైబర్ని తగ్గించి తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇది ఒక ప్రధాన కారణం అని చెప్పచ్చు. సో అయితే హెయిర్ని నేను ఎలా కాపాడుకోవాలి, ఒక చిన్న టిప్స్. చాలామంది ఏం చేస్తారంటే వింటర్ రాగానే అబ్బా నాకు చాలా చలేస్తుంది అని చెప్పి టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ని తలమించి ఊరికే వెంటనే పోసేసుకుంటారు. సో మీకు ఒక టిప్ ఏంటా అంటే ఎప్పుడు కూడా తలమించి స్నానాన్ని మొదలు పెట్టకూడదండి. కాళ్ళ మీద ఫస్ట్ వేడి నీళ్ళు పోసుకొని తర్వాత తలకి స్నానం చేయాలి, ఇదొక టిప్. ఇంకా నెక్స్ట్ టిప్, ఎప్పుడు కూడా టెంపరేచర్ వాటర్ అనేది 40 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ హెయిర్ వాష్ చేసుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా ఒక స్కాల్ప్కి ఉండే తేమ ఏదైతే ఉంటుందో మాయిశ్చర్ అది తగ్గిపోయి హెయిర్ డ్రైనెస్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. అలాగే దానికి న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఇస్తూ ఉండాలి. సో దానికి అది ఎలా ఇవ్వాలి అండి అంటే సింపుల్ ట్రిక్ అండి. లైట్గా కొన్ని గ్లిజరిన్ డ్రాప్స్ తీసుకొని కోకోనట్ వాటర్లో మిక్స్ చేసి కొంచెం హాట్ వాటర్ అదే వేడి చేసి దాన్ని కొంచెం మసాజ్ చేసుకుంటుంటే కుదుళ్ళకి, ఎందుకంటే మన బ్లడ్స్ ఏదైతే పోర్స్ ఓపెన్ అవ్వాలండి, పోర్స్ ఓపెన్ అయితేనే అక్కడ ఉన్న డెడ్ స్కిన్ అనేది బయటకి వెళ్తుంది. ఆ పోర్స్ నుంచి కొత్త హెయిర్ కూడా పుట్టడం అనేది, బేబీ హెయిర్ రావడం అనేది జరుగుతుంది. సో ఇవి చేయకుండా మీరు ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా కూడా ఉపయోగం లేదని చెప్తాను. సో అలా జెంటల్ మసాజ్ ఇస్తూ ఉన్నారనుకోండి, వారానికి ఒకసారి తేమ ఉంటుంది హెయిర్లో, యాజ్ వెల్ యాజ్ రీగ్రోత్కి పోర్స్ అనేవి హెల్ప్ అయ్యి పక్క నుంచి సెల్స్ మంచి యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఇందాకలా మనం లాస్ట్ టాపిక్లో మీకు ఎనీమియా గురించి చెప్పినప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ కూడా ప్రధాన కారణం. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇప్పుడు ఫుడ్లో ఏం తీసుకోవాలి మరి నేను. సో ఇక్కడ కూడా నేనేం చెప్తానంటే ప్రోటీన్ అండి, ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి ఎప్పుడైనా ప్రోటీన్. ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ అనుకోండి, నేను వెజిటేరియన్స్ అండి, నాకు ప్రోటీన్ ఎలా వెళ్తుంది, నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈజీగా ఈ ప్రోటీన్ అనేది వెళ్తుంది, మరి నేను వెజిటేరియన్ కదా ఎలా నేను చేసుకోవాలి, దానికి కూడా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి. వెజిటేరియన్స్లో కూడా మనకి నిజం చెప్పాలి అంటే మన సోయా ప్రొడక్ట్స్, ఇంకా యాజ్ వెల్ యాజ్ మష్రూమ్స్, అంటే డైలీ తినే ఫుడ్లో మష్రూమ్స్ని ఎక్కువ కవర్ చేసుకోవాలి. సోయా ఫ్లేక్స్, సోయా చంక్స్తో కూర తీసుకోవడం, అలా పన్నీర్ యాడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే రిచ్ ప్రోటీన్ అండి, ఎక్స్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్కి. అండ్ అదే కాకుండా మీరు ఇంకా మన మూంగ్ దాల్ ఉంటుంది కదా, పచ్చ పెసలు అంటారు,
వాటిని నానబెట్టి మంచిగా సలాడ్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే సేమ్ దాన్నే పెసరట్లాగా నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కెరాటిన్ అనే హెయిర్కి కెరాటిన్ అనేదే ప్రోటీన్ కదా, ఆ ప్రోటీన్ ఇవ్వాలి అంటే మనం ప్రోటీన్ నుంచే అబ్జార్ప్షన్ చెంది కాబట్టి ప్రోటీన్ మ్యాక్సిమం ఇవ్వాలన్నమాట. అందుకనే నాన్ వెజిటేరియన్స్కి మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. వెజిటేరియన్స్లో కంపేర్ అంటే నాన్ వెజిటేరియన్తో కంపేర్ చేసుకుంటే వెజిటేరియన్స్ ఎక్కువ ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేస్తారంటే వాళ్ళ ప్రోటీన్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటారు కాబట్టి. సో దాన్ని కనుక మీరు బ్యాలెన్స్ చేసుకున్నారంటే చాలా ఉపయోగం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండి, పాలక్, స్పినాచ్, కాలే, పార్స్లీ అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే అవన్నీ కాస్ట్లీ అనిపిస్తే పాలక్ ఒకటి చాలు, చాలా మంచిది. బాగా దాంట్లో లేని వైటమిన్స్ అండ్ మినరల్స్ లేవు. మ్యాక్సిమం హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్కాల్ప్ థిన్నింగ్కి, హెయిర్ లాస్కి కూడా మైక్రో న్యూట్రియంట్స్ యొక్క రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే సిలీనియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్స్ని మీరు తీసుకోవాలన్నమాట. అన్నీ ఇప్పుడు మనం తీసుకునే రెగ్యులర్ వాటిలో ఉంటాయి. అండ్ నట్స్ అండ్ సీడ్స్లో కూడా ఆల్మండ్స్ రోజు చెప్పాను కదా మీకు, నైట్ నానబెట్టుకొని ఉదయం తినాలి. రెండు ఒక పిడికెడ పల్లీల్ని రాత్రి నానబెట్టి మార్నింగ్ తినాలి. అది కూడా రిచ్ ప్రోటీన్. అండ్ ఎక్స్పెషల్లీ చిక్పీస్ అంటే మనకి వాటిని కాబోలీ చెన్న అంటారు కదా, చోలే మసాలా చేసుకుంటాం చూసారా, వాటిని కూడా నానబెట్టి తీసుకోవడం వల్ల కూడా మీకు ఈ ప్రోటీన్ నుంచి ఏదైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అండ్ ఇప్పుడు ఎటు వచ్చి థైరాయిడ్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరి ఎలాగా అంటే దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకొని ఒక స్మాల్ డోస్ మెడికేషన్ స్టార్ట్ చేసి మంచి డైట్ ప్లాన్తో కనుక మీరు స్టార్ట్ చేస్తే దాన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. అయితే నేను అన్ని విధాలుగా అన్నీ చెప్పలేను, ఎందుకంటే మీకు కొన్ని మాత్రం చెప్పగలుస్తున్నాను. ఎందుకంటే మీకున్న ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫాలో అయ్యాను కానీ నాకు తగ్గలేదండి అని క్వశ్చన్ నాకు వచ్చింది అనుకోండి, ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇన్ జనరల్గా అందరి గురించి ఊహించి చెప్పాను కానీ మీకు అది మేబీ కాంట్రాఇండికేషన్ అవ్వచ్చు, మీరు అది తినకుండా ఉండొచ్చు, లేకపోతే మీకు పడని వస్తువు అవ్వచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా న్యూట్రిషన్ కలిసి వాళ్ళ సలహాలు తీసుకొని మీ ఏదైతే మీది మెటబాలిక్ రేట్ని ప్లస్ మీ లైఫ్ స్టైల్ని మీ హెల్త్ ఇష్యూస్ని మోడిఫికేషన్ చేస్తూ మేము ఒక డైట్ చార్ట్ని మీకు ప్రిపేర్ చేసిస్తాం కాబట్టి అది ఇంకా బాగా పనిచేస్తుందండి. బట్ ఎప్పుడైనా కానీ న్యూట్రిషన్ అనేది మనకి 80% మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. సో నేను చెప్పినవి మ్యాక్సిమం ఫాలో అయితే మ్యాక్సిమం మీరు దాని నుంచి ఓవర్కమ్ అయిపోతారు, ప్రాబ్లం ఏం కాదు. కానీ రైట్ న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్ అండి, హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ థిన్నింగ్ ఎక్స్పెషల్లీ. ఓకే, నమస్తే.